హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లవ్లీ లాగర్స్ టుడే లాగ్ వచ్చేసి మారశీర లక్ష్మారాలు సెకండ్ డే పూజ నేను చేసుకుంటున్నాను సెకండ్ డే మనం కొంచెం బాగా చేసుకుంటాం కదా కొంచెం గ్రాండ్గా తగిన వారాలన్నీ సింపుల్గా మామూలుగా మనం దీపం పెట్టుకుంటాం దానికోసం ముందుగా నేను పప్పు రుబ్బీసు ఉంచుకున్నానండి స్టార్టింగ్ మనం పప్పు రుబ్బీసు ఉంచుకుంటే తర్వాత కొంతసేపటికి పులుస్తుంది కదా అది అప్పుడు బాగుంటుంది ఆడకి తర్వాత పాలు వచ్చేసి పక్కన సాయిబాబాకి ఏమో నేను పాలాభిషేకం చేసుకుందామని ఉంచాను హా అండి చూస్తున్నారు కదా ఈరోజు ఎల్లో కలర్ శారీ కట్టుకున్నాను అది చాలా పాత శారీ అండి ఇలా టైం అప్పుడు పూజల టైం అప్పుడు ఇలాంటివే కట్టుకోవాలి కదా ఎందుకంటే పనులన్నీ ఉంటాయి కదా తర్వాత వచ్చేసి నేను ఇక్కడ మైదా తీసుకుంటున్నానండి మాల్పోవ చేద్దామని కొద్దిగా షుగర్ అన్ను కొద్ది సాల్ట్ యాడ్ చేస్తాను దీంట్లోని తర్వాత వచ్చేసి మిరియాలు పౌడర్ వేసుకోవాలండి కాకపోతే నాకు మిరియాల పౌడర్ లేదని ఇలాల్చి పౌడర్ వేసుకుంటున్నాను తర్వాత మిల్క్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనం రెండు విధాలు చేసుకోవచ్చు నేను అంతా మిక్స్ చేసి ఒకసారికే అట్లలాగా వేసేస్తాను మనం కావాలంటే మామూలుగా అట్లలో చేసి పాకం పెట్టుకోవచ్చు మాల్పు రెండు విధాలుగా మనం చేసుకోవచ్చు మన ఇష్టం ఇది మా అత్తగారు ఎప్పుడు ఈ విధంగా మాల్పోవ బూరెలు ఇవన్నీ చేయడం అలవాటు మార్గశ్రీ లక్ష్మి నేను ఆ విధంగా చేస్తున్నాను కాకపోతే ఈ ఇయర్ మాత్రం అట్లు తిమ్మను నేను సెకండ్ డే పెడతారు అంటున్నారు కదా దానికోసం అది కూడా ప్రిపేర్ చేద్దాం ఎలాగా మన కోసం పప్పు రుబ్బుకుంటాం కదా అది అట్లేసి తర్వాత వచ్చేసి కొద్దిగా బియ్యం పిండి పాలళ్లను మిక్స్ చేసి ఉంచుకున్నాను అది మనం తర్వాతేమో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈలోగా నేను పప్పు కోసం ఉడకబెట్టేసి నేను అంత దగ్గరికి చేసుకుంటున్నాను బెల్లం పాకం కూడా వేసాను దగ్గర బాగా మిక్స్ అయిన తర్వాత వండులు చుట్టుకోవచ్చు కదా ఒక పక్క వచ్చేసి నేను దీనికోసం మిక్స్ చేసుకోవాలి కదా దానికోసం కొద్దిగా వాటర్ అయినా పాలైనా వేసుకోవాలి కడాయిలోని తర్వాత తగినంత షుగరు కొద్దిగా సాల్ట్ అన్నీ వేసిన తర్వాత ఇది మనం మిక్స్ చేసి ఉంచుకున్నాం కదా పాలల్లోని బియ్యం పిండి అది అంతా బాగా దగ్గర పండివ్వాలి బాగా మనకు వస్తే క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది చాలా బాగుంటుంది తర్వాత లాస్ట్లో ఫైనల్గా నేను కొద్దిగా గీలోని కాజు కిస్మిస్ గట్టా ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఒక పక్కన పెట్టేస్తాను తర్వాత కిస్మిస్ కాజు ఇవన్నీ ఫ్రై చేసుకొని నేను ఇందులో మిక్స్ చేసుకుంటాను ఇలా ఒక పాయసం కోసం కొద్దిగా నేను పరవాన ఉడుకు పెట్టుకుంటున్నాను అండి ఒక పక్క పరవాణా ఉడుకుతుంది ఒక పక్క మాల్పోవ కోసం ఒక్కొక్కటి వన్ బై వన్ వేసుకుంటున్నాను కడాయిలోని మనం కొద్దిగా ఆయిల్ వేసుకుంటే చాలు తర్వాత వచ్చేసి ఒక పక్క అన్నం పప్పు ఉంచేసాను అన్నం పప్పు నేను తోటకూర మేము పెడతామండి ప్రతి ఇయర్ ఆ విధంగా నేను చేస్తాను దానికోసం అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇక నాకు అక్కడ కాజు లేదు కదా కిస్మిస్ కొద్దిగా గీలోని ఫ్రై చేసి వేసేసుకుంటున్నాను కొద్దిగా హారదిలో కూడా వేసుకున్నాను అంటే తిమ్మనం అంటారు కదా దాంట్లో వేసుకున్నాను తర్వాత పాయసంలో కూడా వేసాను తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆ కడాయిలోనే నేను మాల్పో చేశాను కదా దాంట్లోనే బూర్లన్నీ వేసుకుంటున్నాను ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని అది ఒక పక్క అవుతుంది ఒక పక్క అంతా ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను పూజ కోసం తెల్లవారి నుంచి టిఫిన్ గట్ట మా వాళ్ళు ఎవరు తినలేదు కదా పాప బాబు ఎవరన్నా అందుకే కొద్దిగా వేగంగా పూజ చేసిద్దాం అనేసి ఇవన్నీ చేసుకుంటున్నాను గాబరా గాబరాగా ఎంత మనం తెల్వ సరకు కూడా పనులు మాత్రం అవ్వవు కదా మనకి పూజల టైం అప్పుడు ఈరోజు లక్ష్మీదేవికి మనం పూజ చేస్తున్నాం అంటే వెంకటేశ్వరుడు కంపల్సరీగా చెయ్యాలండి దానికోసం వెంకటేశ్వరికి కూడా నేను అలంకరించుకుంటున్నాను తులసి దళాలతో తర్వాత వచ్చేసి పెనం పెట్టేసుకొని దోశలు వేసుకుంటున్నాను రెండు అట్లు పెట్టేస్తాను అట్లు తిమ్మనం మేన్ అంటున్నారు కదా నైవేద్యం దానికోసం ఆ విధంగా చేస్తున్నాను మేము ఇంటి ఆచారం ప్రకారం ఎప్పుడు ఏ విధంగా మా అత్తగారు చేసారో ఆ విధంగా కూడా అన్నీ వండిసి పెడుతున్నానండి ముందుగా నేను తాంబూలం సమర్పించాను మనం నెయ్యితోనే దీపాలు వెలిగించుకోవాలండి లక్షవరాలు మనం మామూలు మన నువ్వుల నువ్వుతోనే గట్ట పెట్టకూడదంటే దానికోసమే తర్వాత నైవేద్యాలన్నీ వన్ బై వన్ అన్ని నాకు అక్కడ ఇస్తురాకలేదండి దానికోసమే అంత ఎత్తడి ప్లేట్లను అంతా పెట్టించుకుంటున్నాను నైవేద్యాలన్నీ ఒక ఐదు రకాలు పెట్టేశాను అన్నం పప్పు తోటకూర ఈలోగా నేను గణపతికి అష్టోత్తరాలు చదువుకుంటున్నాను తర్వాత బాలాజీకి కూడా చదువుకున్నాను అష్టోత్తరాలు తర్వాత లక్ష్మీదేవి దగ్గర కుంకుమ పూజ చేసుకుంటున్నాను ఈ విధంగా నా తోచిన విధంగా నాకు వచ్చిన విధంగా నేను పూజ చేసుకుంటున్నాను అండి తర్వాత దూపం అన్నీ వేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకున్నాను పెట్టిస్తాను కొద్దిగా ప్లేస్ కంజెస్టెడ్గా ఉన్నది అందుకే అన్నీ ఒక దగ్గర పెట్టిస్తాను ఒక పక్క బాబా దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను కదా అక్కడ కూడా నైవేద్యంగా సమర్పించిస్తాను ఈరోజు ఈ విధంగా నేను నా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి లక్ష్మీ విగ్రహం చాలా కలగొన్నదండి దానికోసం చామంతి పూలు కూడా ఇప్పుడు మనకి వింటర్స్లో దొరుకుతాయి కదా అవన్నీ మా వారు తెచ్చారు అంతా అలంకరించుకున్నాను చూశారు కదా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్